హాయ్ ఫ్రెండ్స్, మన ప్రీవియస్ వీడియోలో ఫిల్టర్ కండిషన్ ఉపయోగించి లిస్ట్ ఆఫ్ వాల్యూస్ని ఏ విధంగా ఫిల్టర్ చేయొచ్చు అనేది తెలుసుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఈ వీడియోలో ఆ వాల్యూస్ని కంబైన్ చేసి ఒక సెల్లులో ఏ విధంగా ఫిట్ చేయవచ్చు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇంతకుముందు మనము ఈ ప్రీవియస్ వీడియోలో మనం ఐడెంటిఫై చేసింది ఏంటిది, నేమ్స్ ఆఫ్ యూజర్స్. సో నేమ్ ఆఫ్ యూజర్స్, సో ఇది మన కాలం నేమ్ అండి. ఇప్పుడు ఈ పర్టికులర్ కాలంలో అంతర్గతం సంబంధించిన యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లిస్ట్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అయితే ఇది ఒక సెల్లులో కాకుండా కంటిన్యూషన్ సెల్లులో డిస్ప్లే అవుతుంది అనమాట. అంటే 30 రికార్డ్స్ ఉన్నాయి, 30 రోస్ లో రిఫ్లెక్ట్ అవుతున్నాయి. సో 30 రోస్ లో కాకుండా మనకి ఒకటే సెల్లులో ఇవి డీలిమిటర్ కామా బేసిస్ మీద ఒకటే సెల్లులో మనకి టెస్ట్ కంబైన్ కావాలి. సో దానికి మనం ఉపయోగించాల్సిన ఫార్ములా వచ్చేసి టెస్ట్ జేన్. మీకు ఆల్రెడీ ఫార్ములా ఇట్సెల్ఫ్ చెప్తుంది, టెస్ట్ జేన్ అంటే ఒకటి కంటే ఎక్కువ సెల్స్ల డేటా ఉన్నప్పుడు వాటిని మనం జేన్ చేయడం కోసం ఉపయోగించే ఫార్ములాని టెస్ట్ జేన్ అనమాట. సో ఆ ఫార్ములాకి సంబంధించింది సింటాక్స్. సో ఇప్పుడు ఆల్రెడీ మనకు ఎగ్జిస్టింగ్ ఉన్న ఫార్ములాలోనే ఇజ్ ఈక్వల్ టు టెస్ట్ జేన్, టెస్ట్ జేన్. సో టెస్ట్ జేన్ అనగానే మనకు సింటాక్స్ ఓపెన్ అయిందండి. ఈ సింటాక్స్ వచ్చేసి టెస్ట్ జేన్ ఓపెన్ బ్రాకెట్ డీలిమిటర్ కామా ఇగ్నోర్ ఎంప్టీ కామా టెస్ట్1 టెస్ట్2 టెస్ట్3 సో అండ్ సో సో అండ్ సో బ్రాకెట్ క్లోజ్. సో ఇది మన సింటాక్స్ అనమాట. సో ఈ సింటాక్స్ ప్రకారము మనకు ఆల్రెడీ ఫస్ట్ టెస్ట్ జేను, తర్వాత డీలిమిటర్ టెస్ట్ జేన్ చేసిన తర్వాత ఒకటి, తర్వాత దాని తర్వాత కండిషన్ టెస్ట్ జేన్ చేసిన తర్వాత మనం ఏ విధంగా దాన్ని సపరేట్ చేయాలనుకుంటున్నామో ఆ సపరేటర్ ఏదైతే ఉందో దాన్ని మనం డీలిమిటర్ అంటాం ఇక్కడ. ఇప్పుడు నాకు వచ్చేసి టెస్ట్కి టెస్ట్కి మధ్యలో కామా అనేది సపరేటర్గా వర్క్ అవ్వాలి, కాబట్టి దాన్ని నేను డీలిమిటర్గా ఇస్తున్నాను. సో డబుల్ కోట్స్లో కామా ఇచ్చాను, కామా ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ కామా అనే కండిషన్ ఇచ్చాను. సో డీలిమిటర్ అనేది సాటిస్ఫై అయింది. సాటిస్ఫై అయిన తర్వాత రెండో కండిషన్ వచ్చేసి ఇగ్నోర్ ఎంప్టీ. మనం ఒక లిస్టులో ఎక్కడైనా ఎంప్టీ సెల్స్ ఉంటే వాటిని కూడా ఇగ్నోర్ చేయమని చెప్తున్నాము. సో ఇగ్నోర్ చేయడానికి మనము ట్రూ అనే ఫార్ములా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ట్రూ, సో ట్రూ అని ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఆటోమేటికలీ మనకు ఇంతకుముందు మనం ఏదైతే నేమ్ ఉందో ఫార్ములా ఉందో యూనిక్ అండ్ ఫిల్టర్ అది మన టెస్ట్ అన్నట్టు. సో యూనిక్ ఫిల్టర్కి సంబంధించిన రేంజ్ ఆ ఫార్ములాని ఇక్కడ కంటిన్యూ చేస్తున్నా అండి. ఇప్పుడు నేను ఎంటర్ చేస్తాను. సో ఎంటర్ చేయగానే ఇప్పుడు చూడండి, మనకి అంతర్గతం సంబంధించిన డేటా ఒక్క సెల్లులో ఫిట్ అయిపోయింది విత్ డీలిమిటర్ కండిషన్ కామా. సో ఈ విధంగా మనం అబ్స్ట్రాక్ట్ అనేది ఈజీగా చేసి, ఇప్పుడు నెక్స్ట్ నేను ధర్మారం సంబంధించి లిస్ట్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను. సో ధర్మారం సంబంధించి లిస్ట్ ఫైండ్ అవుట్ చేయడం కంటే ముందు మన ఫార్ములాలో మనము రేంజ్ లాక్ పెట్టామా లేదా చెక్ చేసుకోవాలండి. సో ఒకటే సెల్లులో డిస్ప్లే అయిపోయాయి. సో అంటే మనకి అబ్స్ట్రాక్ట్ చేసి ఇచ్చిన తర్వాత ప్రింట్ తీసుకుంటే డాటా అనేది మల్టిపుల్ పేజెస్లో కాకుండా సింగిల్ పేజెస్లలో వస్తుంది. సో దానివల్ల మన పేపర్ సేఫ్ కూడా కాకుండా అబ్స్ట్రాక్ట్ కూడా నీట్గా కనిపిస్తుంది అనమాట. సో ఇది మన ధర్మం, ఇది అంతర్గతం సంబంధించిన వాళ్ళ నేమ్స్ 30 మెంబర్స్. తర్వాత ధర్మానం సంబంధించింది నేమ్స్ కూడా కావాలి. సో దానికి మళ్ళీ నేను ఫార్ములా అంతా మళ్ళీ రీఎంట్రీ చేయాల్సిన అవసరం లేకుండా జస్ట్ పైన ఉన్న ఫార్ములాని కిందకి డ్రాగ్ చేస్తే ధర్మారం రిలేటెడ్ డేటా మాత్రమే ఇక్కడ డిస్ప్లే అయ్యే విధంగా చూసుకోవాలన్నమాట. సో దానికి నేను ఏంది, ఫస్ట్ మన రేంజ్ ఫిల్టర్ రేంజ్ ఏదైతే ఉందో అంటే యూజర్స్ డిస్ప్లే కావాల్సిన నేమ్ రేంజ్ మారదు, D4 నుండి D2840 రేంజ్లో ఉన్న యూజర్స్ మాత్రమే మనకి డిస్ప్లే కావాలి కాబట్టి. సో దానికి లాక్ పెట్టేస్తున్నానండి. సో ఈ రేంజ్ లాక్ మారదు కాబట్టి. తర్వాత వెరిఫై చేయాల్సిన రేంజ్ అంటే క్రైటీరియా రేంజ్ కూడా మారదు, అంటే మన టేబుల్లో ఉన్న మండల నేమ్ ఏదైతే ఉందో B4 నుండి B2840 ఈ రేంజ్ అలాగే ఉంటుంది. సో ఇది కూడా మనకి లాక్ పెట్టేసుకుంటున్నాను. తర్వాత నెక్స్ట్ క్రైటీరియా అంటే మనం ఏదైతే కండిషన్ మీట్ అవ్వాలనుకుంటున్నామో ఆ క్రైటీరియా అనేది మారుతూ ఉంటుంది. నెక్స్ట్ సెల్కి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ సెల్లులో అంతర్గతం ఉంది, నెక్స్ట్ సెల్కి ధర్మారం ఉంది. సో ధర్మారం సంబంధించిన నేమ్ వెరిఫై చేయాలి కాబట్టి. సో దాన్ని నేను ఓన్లీ క్యారెక్టర్ మారకుండా ధర్మ హెచ్ అనేది మనము మార్చట్లేదు, 4 అనేది 5గా మారుతుంది, 5 6గా మారాలి, 6 అనేది 7గా మారాలి. సో ఈ విధంగా నేను
లాక్ అనేది పెట్టడం జరిగింది. పెట్టి ఎంటర్ చేశాను. ఇప్పుడు ఈ ఫార్ములా కిందకి డ్రాగ్ చేస్తే సింపుల్ గా మనకి ఆ పర్టికులర్ మండలికి సంబంధించిన యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన నేమ్స్ కామాతో సపరేట్ అయి ఇక్కడ డిస్ప్లే అయింది అనమాట. సో ఈ విధంగా టెస్ట్ జెన్ ఫంక్షన్ ఉపయోగించి మల్టిపుల్ సెల్లో ఉన్న వాల్యూస్ని కమాండ్ చేసి ఒక సెల్లో మనం ఫిట్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మన వీడియోలో ఇప్పుడు ఏదైతే యూజర్స్ ఇప్పుడు ఈ యొక్క అబ్స్ట్రాక్ట్ ప్రకారం ఫస్ట్ సీరియల్ నెంబర్ వచ్చింది మనకి, తర్వాత మండల్ నేమ్ తీసుకున్నాము, తర్వాత నెంబర్ ఆఫ్ యూజర్స్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది, వారి యొక్క పేరు ఐడెంటిఫై జరిగింది, తర్వాత ఈ మండల్లో ఎంట్రీ చేసిన డాటా ఎంత, ఓవరాల్గా ఈ మండల్లో ఉన్న అన్ని జీపీ సంబంధించిన డాటా ఎంత ఎంట్రీ చేశారు అనేది సమ్ చేయాలి. సో సమ్ చేయడం కోసం ఏ విధంగా సమ్ చేస్తాము అనేది మన నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.